యోబు, ఇంకను ఉపమాన రీతిగా ఇట్లనెను, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు, నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము నుచ్చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణముగు వరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్నెదిరించువారు నీతిలేని వారుగా కనబడుదురుగాక. దేవుడు వాని కొట్టివేయునప్పుడు, వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర్ర వినునా? వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. సర్వశక్తుడు చెయ్యు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడు దాన్ని చూచియున్నాడు. మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుదురు? దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది. ఇది బాధించువారు సర్వశక్తుని వలన పొందు స్వాస్థ్యము. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే గదా. వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతిపెట్టబడదరు. వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను, జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను. వారు దాన్ని సిద్ధపరచుకున్నట్టయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనిదరు. నిరపరాధులు ఆ వెండిని పంచుకొనిదరు. పురుగుల గూళ్ల వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు. కన్నులు తెరవగానే లేకపోవుదురు. భయములు జలప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొనును. రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు. అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయును. ఏమీ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును. వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు. మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు. వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తొలివేయుదురు.